క్షణం తీరికలేనంకయ్య ఏదో ఎంక్వైరీకి వచ్చాడంట. ఏం అడగతాడో ఏందోనని ఇందాకటి నుంచి కాళ్ళు చేతులు వణకుతున్నాయి. డౌట్ ఉందని దేశాబోయి నన్ను లోపలేస్తారేమో, మీరే బయటికి తేవాలా. హలో ఎంకయ్య, నాకు జనం సపోర్ట్ ఉంది, ఏం అడగతావో అడుక్కో. ఫోన్లు ఏమైనా వస్తున్నాయా? చాలా వస్తుంటాయి, అప్పుడప్పుడు హీరోయిన్లు కూడా చేస్తుంటారు. మిమ్మల్ని ఎవరైనా వెంబడిస్తున్నట్టుగా అనుమానం ఉందా? నా పంచులు తగిలినోళ్ళంతా కాసు కూసుంటారని బయట ఏడా తిరగను. తరచుగా ఏమన్నా మీ ఇంటి దగ్గర బయట కొంతమంది నిలబడి ఉంటున్నారు ఎప్పుడన్నా? గుంపులు గుంపులు వస్తుంటారు, వార్నింగులు ఇచ్చి పోతుంటారు. ఏ నాకు కూడా సెక్యూరిటీ ఇద్దామనే. ఇలా అనేక ప్రశ్నలు స్థానిక పోలీసులు డిఎస్పీ ఏఎస్పీ ఆ ర్యాంక్ వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు. సొక్కా ఏ బ్రాండో అడుగు, చెప్తా. షెడ్డీ సైజ్ ఎంత అన్నారనుకో, సిరాకేసద్ది. ఒక్కోసారి మామూలుగా చికాకు కూడా అనిపించవచ్చు. అప్పడమా, ఆమ్లెట్టా, సాంబారా, రసమా, మీకేది ఇష్టం? ఇట్లాంటివి కూడానా? సమాచార సేకరణ అని రాద్ధాంతం చేయడం చాలా అసంబద్ధం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ మాస్ మల్లయ్యని అడిగితే వాకే, క్లాస్ పుల్లయ్యని ఎందుకు గెలగుతున్నారు? సాధారణంగా ఢిల్లీ పోలీసులు తమ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కూడా రక్షణ కల్పించారు కాబట్టి వీళ్ళు ప్రశ్నలు వేశారు. సరిపోదనుకుంటే సెక్యూరిటీ పెంచాలా, పిచ్చి పిచ్చి పెసెన్లు ఎందుకని? దానికి ఎంత రాద్ధాంతం, దానిపైన రాజకీయంగా స్నూపింగ్. ఏ సబ్బు రుద్దుతాడో, ఏ షాంపూ వాడతాడో కూడా అవసరమా? ఈ రక్షణ విషయాల్లో పాటించాల్సిన నియమాలవి. ఒరే, ఎన్నింటికి మాంసం ఎక్కుతాడు, ఎన్నింటికి పళ్ళు దోమతాడో కనుక్కొని ఏం చేస్తారు ఎంకయ్య? దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలా సలహా ఇవ్వండి. తరచుగా వచ్చే వాళ్ళ గురించి అడగకూడదు అని అడగని అని పెట్టాలనుకోండి, సలహా ఇవ్వండి. పోలీసులు ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నువ్వేనన్నా చెప్పు, మీరు వచ్చాక డిటెక్టివ్ పనులు ఎక్కువైనాయంట. ప్రతిదానికి రాద్ధాంతం చేయొద్దు, రాద్ధాంతం చేయడమే సిద్ధాంతంగా పెట్టుకోవద్దని నేను కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు నేను సలహా ఇవ్వదలుచుకున్నాను. రాహుల్ ఏమన్నా తాడు బొంగరం లేనోడా, టైం బాగోకేట్టున్నాడు గానే ఆ పార్టీ వాళ్ళకి ప్రిన్సు. ది కాంగ్రెస్ అండ్ ఇట్స్ ఫ్రెండ్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఎ నాన్ ఇష్యూ. దేర్ వాజ్ ఎ సెక్యూరిటీ రిలేటెడ్ చెక్. ఏమో నాకైతే అట అనిపించడంలే, ఆట పట్టియడానికి అడిగినట్టు ఉంది. నోబడి నోస్, నేదర్ ద ప్రైమ్ మినిస్టర్ నార్ ద హోమ్ మినిస్టర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ ఎనీ వేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇట్స్ ఎ రొటీన్ చెకప్. జుట్టు రంగు ఏందని అడిగారంట, సెలూన్కి దేశం పోయి కలర్ వేద్దామని క్రాఫ్ కొట్టిద్దామని. ద సేమ్ థింగ్ హెస్ హ్యాపెన్ టు మీ వెన్ ఐ వాజ్ ఇన్ అపోజిషన్. టూ టైమ్స్ దే కేమ్ అండ్ గేవ్ దట్ క్వశ్చనేర్ టు మీ, ఆస్క్డ్ మీ టు సైన్ దట్ ఆల్సో. వడ్డమ్మ బడవా, దానికి ప్రతీకారమా? ముదిరిపోతున్నా పెళ్లి కాలేదని అంత సులకనయ్యాడా? When I became a minister also, they made some inquiry. I asked them, what is this? They said, sir, it is routine. We have to do it. Because of security, we are under Z category. That's why we are doing it. Koi, koi. Yen yendu kada taru? Salute gote ellu untaru. They asked me, who are your frequent visitors? Do you have any doubt about any animosity? Any suspicion about anybody? Sir, do you suspect that anybody roaming around frequently around your house? Do you notice anybody who is not familiar any times? And like that, they used to put questions. I am told same questions were put to Sri Advaniji. సీనియర్ మోస్ట్ టాల్ మోస్ట్ పార్లమెంటరీ ఆఫ్ ఇండియా. అసలే అలిగి ఆ పిల్లోడు పార్లమెంట్ కూడా రావడంలే, మీరటువంటి పెసెన్ లేస్తే హట్ అవుతాడని తెలవదా? సేమ్ క్వశ్చన్స్ వర్ పుట్ టు అమిత్ షా అవర్ పార్టీ ప్రెసిడెంట్ రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ సేమ్ క్వశ్చన్స్ వర్ పుట్ టు శ్రీ నరేంద్ర మోడీ అర్లియర్ సో దట్స్ ఎ రొటీన్ డ్యూటీ. మీకు రాహుల్ గాంధీ నాయన పేరు తెలవదా? అది అట్టాడతారని. దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఐ ఓన్లీ అడ్వైజ్ దెమ్ యు ఆర్ సపోజ్ టు బి మోర్ మెచ్యూర్ and more balanced because you have ruled the country for 50 years, you have all the experience. Phone tapping lu kuda chestunarani mee meeda chaana mandiki doubt lu unnai. And during your regime people used to say there used to be surveillance and telephones also, and lot of such complaints also have been received at that time. People spoke about inside the parliament also. Etanti ishayallo aallakante naalugaakulu ekkuve chadivem antava? Ee prabhutvanni badnaam cheyadam kosam karyakram pettukunnadu kada mundapte marem kuda kaadu. పార్లమెంటులో మెజారిటీ చూసుకొని ఎవరిని నోరెత్తనీయడం లేదని అపోజిషన్ వాళ్ళు ఒకటే గోళ. ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాని అంతా కేంద్రంతో ఆపాదించడం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో వైపు అభిప్రాయం వినడానికి అవకాశం లేకుండా పోయిందట.
అటేంది ఉన్నమాటే ఢిల్లీ రిజల్ట్ చూశాకైనా మీరు మారతారనుకున్నా. ఇదేందో నాకైతే అర్థం కాదు. కొత్తగా నేర్చుకోవాల్సిన వస్తుందేమో పార్లమెంటరీ సాంప్రదాయాలు నాకైతే తెరవడం లేదు. నీకు తెలవని విషయాలు ఉంటాయంటే నేను అస్సలు ఒప్పుకోను. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో మేము ఎంత విలువైతే ఎంత వీలైతే అంత ప్రతిపక్షానికి అవకాశం కల్పిస్తున్నాం. మనలో మాట మైక్ ఇవ్వకపోయినా మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరులే. బిల్లు చర్చించకపోతే రాజ్యసభలో చర్చించలేదు కాబట్టి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆర్డినెన్సులు జారీ చేశాం. ఆర్డినెన్సులు జారీ చేస్తే మీది ఆర్డినెన్స్ రాజ్యం అనేది. ఢిల్లీ లాంటి దెబ్బ ఇంకోటి పడితే గానీ మీరు దారిలోకి రారని అంటున్నారు. అరే మీరు 456 ఆర్డినెన్సులు జారీ చేశారు కదా అంటే మేము చేస్తే మమ్మల్ని విమర్శిస్తారా, మా సంగతి గుర్తు చేస్తారా మాటకు ముందు అనేది. చరిత్రను గుర్తు చేయాలి కదా, సాంప్రదాయాలు చెప్పాలి కదా. వాళ్ళు చేశారని మీరు చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంటది? ప్రభుత్వం వచ్చి ఇంకా సమయం కూడా పూర్తి కాలేదు కానీ ఆ ప్రభుత్వం పైన ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం దేశంలో ఎక్కడ ఏం జరిగినా నిన్న బెంగాల్లో ఏదో సంఘటన జరిగితే అక్కడ ప్రభుత్వం ఉంది. గట్టి చర్య తీసుకోవాల్సింది. ఒక కాన్వెంట్ స్కూల్ పై దాడి జరిగింది. ఒక కిరాతకానికి పాల్పడ్డారు అక్కడ యొక్క ప్రిన్సిపాల్ పైన చర్య తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. మోడీ గారు చర్య తీసుకుంటారా? మోడీ గారు చర్య తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? కానీ దానికి కూడా బీజేపీ పైన విమర్శిస్తారు. మొత్తం మేమేనన్నప్పుడు మంచైనా చెడ్డైనా మీ అకౌంట్లోకే. కేరళ అసెంబ్లీలో గొడవ జరిగింది, దానికి కూడా కేంద్రమే. ప్రతిపక్షము కాంగ్రెస్, కమ్యూనిస్టు కాంగ్రెస్ కొట్టుకున్నారు. పబ్లిక్ నాయుడు పబ్లిక్ ఇంట్లో ఫ్యూజ్ పోయినా మిమ్మల్ని అడుగుతారు. ప్రతిదానికి ఏమి జరిగినా వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఈ యొక్క మొన్న ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ఓటమిని తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పితే మరేం కూడా కాదు. నా దగ్గర అనేక ఉదాహరణలు ఉన్నాయదా. ఒరే వదిలితే అరగంట నాదే అనేటట్టున్నావే. అవతల లైన్ లో చాలా మంది ఉన్నారు, సాలేపో.